గారి వస్తే కూడా అభ్యంతరం లేదు, నన్ను తిడితే నాకు అసలు అభ్యంతరం లేదు. రఘునందన్ గారు ఎన్ని మాటలు తిట్టినా ఏం కాదు, కానీ వాళ్ళు తిడుతుంది ఎవరిని, దుబ్బాక ఎమ్మెల్యేని తిడుతా ఉన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ఎవరు, మీరందరూ ఓట్లు వేస్తే గెలిచినటువంటి మీ బిడ్డ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు. ఎందుకు తిడుతారు, ఏం తప్పు చేసింది రఘునందన్ రావు? 2018లో డబుల్ బెడ్రూమ్లు కట్టి మీకు పంచడం చేత కాక 4 ఏళ్ళు అట్టే పెడితే మా అక్క చెల్లెళ్ళు 2000-3000 కిరాయి కడుతుండ్రు, కష్టమవుతుంది. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమంటే హరీష్ రావు అనడానికి టైం లేక 4 ఏళ్ళు ఆపితే నేను మా అక్క చెల్లెళ్ళని చూస్తాను, ఎవరెస్తాడో చెల్లెనాడు కాలం తీద్దామని పోయి డబుల్ బెడ్రూమ్ ఇప్పించిన అక్క చెల్లెళ్ళు. డబుల్ బెడ్రూమ్ ఇప్పించిన 2018లో కట్టి తాళం వేసుకొని తలుపులు పోయి కిటికీలు పోయి 4 ఏళ్ళు ఇల్లు వంచకపోతే ఇల్లు ఖరాబైతున్నాయని పేద ప్రజల గొంతుగా రఘునందన్ మిమ్మల్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో ఉంచిండు. అక్క ఎవరికైనా రూపాయి ఇచ్చిరా, ఎవరైనా రూపాయి తీసుకురా, పేద ప్రజల గొంతుగా మీకోసం నేను నిలబడితే దుబ్బాక ఎమ్మెల్యేని తిడుతురు. రఘునందన్ రావుగా నన్ను ఎన్ని తిట్టినా నాకు బాధ లేదు, కానీ వాళ్ళు మీరు ఓట్లేస్తే మీ ఓట్లతో గెలిచిన నన్ను తిడుతురు. ఎందుకు కోపం వస్తుంది అక్క వాళ్ళకి, కేసీఆర్ గారికి ఎందుకు కోపం వస్తుంది, హరీష్ రావుకి ఎందుకు కోపం వస్తుంది, కేటీఆర్కి ఎందుకు కోపం వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు 70,000 పుస్తకాలు చదువుకున్నాడు, ఎన్ని చదివిండు, ఎన్ని చదివిండు పుస్తకాలు, ఇంకేమన్నా నాకైతే తెలియదు కానీ 70,000 అయితే అయినాయి ఆయన ఖాతాలో, 70,000 అయితే సమైనవి బయటికి అయితే పుస్తకాలు అని చెప్తాడు సార్. అది పుస్తకమా కోటరా నాకైతే తెలియదు, అది శ్రీకాంత్ చెప్తుంది ఇదిగాలి కోటరని నాకు తెలియదు. అది ఏంది, ఎందుకు తిడుతున్నావు కేసీఆర్? నిన్ను అడుగుతున్నా దుబ్బాక గడ్డ మీకెళ్ళి ఏం చెప్పినావు, జనని జన్మ భూమిచ్చ స్వర్గాలపి గరీయసి అన్నాడు. అంటే పుట్టిన ఈ గడ్డకి నేను అసలు ఏమిచ్చినా రుణం తీసుకోలేను అన్నాడు. ఏమి ఇచ్చినాక ఏమైనా నచ్చిందా కేసీఆర్ అనేటోడు, దుబ్బాకకు వచ్చిందా, దుబ్బాకకు వచ్చిందా? దుబ్బాక వాళ్ళందరూ కష్టపడి చందాలు వేసుకొని ఓ వెంకటేశ్వర స్వామి గుడి కట్టింది, వచ్చిందా కేసీఆర్? అక్క ఓపెనింగ్ వచ్చిందా, గుడి ఓపెనింగ్ వచ్చిందా? నేను దుబ్బాకనే చదివిన, దుబ్బాకనే చదివిండు సార్. ఏం చదివిండు నాకైతే తెలియదు. ఓ పేద స్కూల్ కట్టిరు ఆయన పేరు మీద, వచ్చిండు అక్క ఓపెనింగ్ కి, దుబ్బాక స్కూల్ ఓపెనింగ్ వచ్చిందా, రావాలా వద్దా? నీకు దుబ్బాక మీద నాకున్న ప్రేమ ఎవరికి ఉండదు అని చెప్పినావు. నీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే గుడి ఓపెనింగ్ ఎందుకు రాలే, బడి ఓపెనింగ్ ఎందుకు రాలే, డబుల్ బెడ్రూమ్ పంచేందుకు దుబ్బాకకి ఎందుకు రాలే? ఒక్కసారి కేసీఆర్ సమాధానం చెప్పాలి, రావాలా వద్దా? గరీబులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రావాలా వద్దా? వచ్చిందా? 10 సార్లు చెప్పిండు జనని జన్మ భూమిచ్చ. ఎవరు వద్దన్నారు, రఘునందన్ రావు వద్దన్నాడా, అక్క నువ్వు వద్దన్నావా, దుబ్బాక వస్తా అంటే కేసీఆర్ ఎవరన్నా వద్దన్నారా? ఎందుకు రాలే 10 ఏళ్ళకోలే, ఒక్కసారి వచ్చిండు 10 ఏళ్ళకోలే, ఎందుకు రాలేదంటే ముఖం లేదు వాళ్ళకి, ఎందుకు ముఖం లేదు, పైసలన్నీ సిరిసిల్లిపోతాయి, పైసలన్నీ సిద్ధిపెట్టకపోతాయి, పైసలన్నీ గజి వెళ్ళిపోతాయి. అక్కడ ఇంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, 2016 వచ్చి ఒక లైబ్రరీ కడితే దుబ్బాకకు 5 కోట్లు ఇస్తా అన్నాడు, కట్టిండా లైబ్రరీ? చెల్లె లైబ్రరీ వచ్చిందా, దుబ్బాక లైబ్రరీ వచ్చిందా? ఏమొచ్చినాయి, 4 వైన్ షాపులు వచ్చినాయి, ఓ పాలు కూడా వచ్చింది దుబ్బాకకి. ఏమొచ్చిందక్క, 4 వైన్ షాపులు వచ్చినాయి, ఓ పాలు షాపు కూడా వచ్చింది కొత్తగా. పిల్లగాళ్ళు 2 వైన్ షాపులు, 2 పాలు వచ్చినట్టు వెనకాల మా వాళ్ళు చెప్తున్నారు. పిల్లలు చదువుకుంటారు, లైబ్రరీ కట్టి సార్ దుబ్బాకలు కాలు షాపులు అవుతారు, దుబ్బాకలు అమీన్ షాపులు అవుతారు, దుబ్బాకలు బాగా చదువుకుంటారు, దుబ్బాకలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవుతారు, దుబ్బాకలు కొత్త చరిత్ర రాస్తారు. మా పిల్లగాళ్ళు చదువుకున్నారంటే మా మీద పోటీ చెప్పిన సార్ చెప్తాడు, హరీష్ అన్న మాకు సిద్ధిపేటకి ఓ పబ్బి హరీష్ అన్న అన్నారు. తెలుసా పప్పు అంటే ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరు సగం సగం పట్టి
లేచి డ్యాన్స్ చేస్తారు అక్క. సగం సగం బట్టలు వేసి తాలి ఆడలేవరో మొగలేవరో తెలియకుండా డ్యాన్సింగ్ చేసేదాన్ని పాప అంటారు. ఇడితే కూరగాయలు టీవీలు చూసి సినిమాలు చూసి సగం చెడిపోతున్నారు అంటే మా ఎంపీ గారు పప్పు కావాలి హరీశ్ అన్న అంటారు. పప్పు కావాలి ఇక చిన్నవి తాగితే తాగలేవు పెద్ద పెద్ద తాగలేదు కూరగాయలు తాగితే తాగలేవు మా అక్క చెల్లెలు కూడా చెడగొట్టేందుకు పప్పులు కావాలి. ఇది కారు గుర్తుల సంస్కారం కారు గుర్తుల సంస్కృతి. అయ్యా చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల నీ పాలనలో దుబ్బాక ఏమొచ్చిందో మళ్ళీ ఒకసారి అడుగుతున్నా నేను. 2009లో ఇదే సంవత్సరంలో నిలబడి రఘునందన్ గుడి ఉన్నాడు నీ పక్కన రామలింగారెడ్డిని గెలిపింది గెలిపిస్తే మీకు దుబ్బాకలో ఉన్న చేనేత కార్మికులకి 25 లక్షలు ఇస్తా. ఇక నా దోస్తు బిల్లా ప్రసాద్ ని అధ్యక్షంగా పెట్టి 25 లక్షలు ఇస్తా చేనేత కార్మికుల్ని బాగు చేస్తా అన్నాడు. పొద్దుకి సిరిసిల పోయిండు కొడుకును గెలిపింది 50 లక్షలు ఇస్తా అని చెప్పి వచ్చిండు. తెల్లారి సిరిసిలకి 50 లక్షలు ఇచ్చిండు కానీ ఈ దాకా పాపం సచ్చి ఆ ప్రసాదన్న ఏ సర్కారు ఉన్నాడో తెలియదు. వచ్చిన దుబ్బాక చేనేత కార్మికులకి 25 లక్షలు వచ్చినాయా? దుబ్బాక చేనేత కార్మికులకి 25 లక్షలు ఇచ్చిందా? సిరిసిల్ల మాత్రం 50 లక్షలు ఇచ్చింది. సారు మరి జనడి జన్మభూమి ఇచ్చా అంటే దుబ్బాకలో చదువుకున్నాం దుబ్బాకలో పుట్టినా దుబ్బాకలో పెరిగినా దుబ్బాకకి ఏదో చేస్తా అన్నాడు. ఏం చేసినావు సార్? 119 నియోజకవర్గాల్లో
కొడని పక్క సిరిపేటోడెందుకు రేపు రఘునందరికి ఏమన్నా సస్తే ఇస్తే ఈ దుబ్బాక గడ్డ మీద పెడుతుంది. ఎందుకంటే ఆంధ్రలో ఉండే ఆంధ్ర ఓకన్ను తెలంగాణ ఓకన్ను అన్నారు. ఎలగొట్టిన ఆంధ్రని ఎలగొట్టినప్పుడు మరి ఎలా సిద్దిపేటోడు వచ్చి సిద్దిపేట ఓకన్ను దుబ్బాక ఓకన్ను అన్నాడు. పంపించిన మా పోయిన నవంబర్ లో మూడేళ్ల కింద కర్రు కాల్చి కొట్టినమా ఇంకా బుద్ధి రాలే మనకి. ఇంకా దుబ్బాక మీద పగ కొట్టిండు. దుబ్బాకకు లైబ్రరీ ఇస్తలేడు, దుబ్బాకలో మంచి డాక్టర్లను ఇస్తలేడు, దుబ్బాక ప్రజల్ని మోసం చేస్తుండు. రఘునందన్ కొట్లాట దుబ్బాక పేద ప్రజల కొట్లాట. రఘునందన్ని దిట్టలేరు వాళ్ళు. దుబ్బాక ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అందుకని మా దుబ్బాక అక్కాజల్లెళ్ళు మా దుబ్బాక అన్నదమ్ములు ఒకసారి ఆలోచించాలి. మనల్ని తిట్టడు ఒంటి కన్ను రాక్షసుడు. దుబ్బాకకు అనేక సార్లు అన్యాయం చేసినాడు. ఆఖరికి రామ సముద్రం చెరువు కట్టను కూడా 4 కోట్లు పెట్టి బాగు చేయక కోమర్ చెరువు కోసం 100-150 కోట్లు ఎక్కపోయినాడు హరీష్ రావు అనేటోడు. రామలింగన్న బతికిన రోజులు వెనుక సీట్ల కూర్చోబెట్టుకుని మా లింగన్న మంచోడు మా లింగన్న మంచోడు అని మా పైసలన్నీ సిద్ధిపేటకు ఎక్కపోయారు. ఓ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే ఆఖరిక పాలిటెక్నిక్ కాలేజీని కూడా సిద్ధిపేటకు ఎక్కపోయిన దుర్మార్గుడు హరీష్ రావు అనేటోడు. మరి ఎలా ఆలోచించాలి, హరీష్ పెత్తనం కావాలా లేదా హరీష్ వెనుక సీట్ల కూర్చొని హరీష్ కారు రోడ్డు తీసుకొని కావాలా, ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. కనీసం మన మీటింగ్కి వచ్చి మాట్లాడతారు హరీష్ రావు. అప్సిపూర్ కాదు అప్సిగూడ అనట. ఏంటది అప్సిపూరో తెలియదు అప్సిగూడనో తెలియదు ఆయన. దుబ్బాకకు అవుటర్ రింగ్ రోడ్ కావాలని ఏడాది నెల నుంచి నేను కొట్లాడితే కేసీఆర్ అంటాడు రోడ్ కోసం సర్వే చేపిస్తా అంటాడు. సర్వే అయిపోయి 2 సంవత్సరాలైంది ఎందుకు దుబ్బాకకు రింగ్ రోడ్ ఇస్తలేవంటే దుబ్బాకలు తెల్లగుండదు, తెల్ల బట్టలు వేసుకోవద్దు, దుబ్బాకలు మాట్లాడద్దు, దుబ్బాకల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నటువంటి కారు గుర్తుకి మనం 30వ తారీఖు రోజు దెబ్బ కొడితే సీరియల్ నెంబర్ 3 మీద ఓటేసి దెబ్బ కొడితే చంద్రశేఖర్ రావు అనే దానికి హరీష్ రావు అనే దానికి జన్మారు మనల్ని తింటున్నోడికి బుద్ధి చెప్పాలో వద్దా, ఎందుకు తింటున్నావు అని అడగాలో వద్దా, అడగాలో వద్దా, దుబ్బాక మీద సిద్ధి పెట్టడం పెత్తనమేందని అడగాలో వద్దా, మీ ఇంటి మీద పక్కోడు వచ్చి పెత్తనం చేసి తూకుంటారా, మీ తల్లినో మీ చెల్లెనో ఎవడని అంటే ఏం చేస్తారు. అందరం ఒకటైతాం. చాటు ఉంటే చాట, చీపిరి ఉంటే చీపిరి, కమ్మ కత్తి ఉంటే కమ్మ కత్తి తీసుకొని నరకమా నరకమా. అది మీ బిడ్డ మీ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యేని తిడితే ఎంత ధైర్యంలో నీకు అని అడగాలో వద్దా, అడగాలో వద్దా, చెల్లె సపోర్ట్ చేస్తా అడగవా, నీళ్ళకి ఎవడైనా కారం పోసి కొడతావా కొట్టవా. మరి మీ దుబ్బాక ఎమ్మెల్యేని సిద్దిపేటోడో సిరిసిల్లోడో వచ్చి తిడితే పడతారా, పడతారా, పక్కింటోడు వచ్చి మన మీద పెత్తనం చేస్తే ఊకుంటావా, నడవరా అని కూడా లేచి ఊరికి కొడతాడు. మరి ఎలా దుబ్బాక ఆలోచించాలి, ఎందుకు తిడుతుంది రఘునందన్ని, ఏం తప్పు చేసిండు రఘునందన్, ఊర్లో రోడ్లు వేసాడు తప్ప, ఊర్లో మంచి లైట్లు పెట్టాడు తప్ప, బస్ స్టాండ్ కట్టుడు తప్ప, 100 పరిస్థితులు అవకాశం తెరిచాడు తప్ప, తప్పును తప్పంటే తప్ప, హరీష్ రావు దొంగ హరీష్ రావు తోటి దుబ్బాకకి అన్యాయం అవుతుందంటే తప్ప, కోమట్ చెరువు 100 కోట్లు పెడితే మన రామ సముద్రం చెరువుకి 10 కోట్ల నియాలో వద్దా ఈమని అడిగితే తప్ప, ఇది రఘునందన్ని తిడతలేదు. వాళ్ళు వచ్చి మా దుబ్బాక అక్క చెల్లెళ్ళని ఓట్లు వేసినందుకు తిడుతురు. ఆయన అంటాడు కేసీఆర్ ఏమంటాడు, నేను వచ్చి ఉంటే రఘునందన్ గెలవకపోతుండే, అక్క నువ్వు వద్దనవా చెల్లెని వద్దనవా. ఆయన వస్తా అంటే ఇప్పుడు వచ్చింది కదా తండ్రి కొడుకు బావా బామ్మర్ది, రేపు మా చెల్లెని కూడా పంపిరి, మా చెల్లెని చెప్పి పంపిస్తారు, బతుకమ్మ ఆడించి పంపిస్తారు మా చెల్లెని ఒక్కసారి ఆలోచించాలి. దుబ్బాక పట్టణంలో రోజు రోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి, కౌన్సిలర్లు బెదిరిస్తారు, 2 BHK తో చెప్తారట అవా మీకు పట్టాలు రావని చెప్తారట. ఏం రావు, ఇళ్ళ పట్టాలు రావట, వారి ఇంట్లో ఉన్నాయా పట్టాలు అవి, వారి ఇంట్లున్నాయా ఇచ్చిన వైద్య లేదా ఉరికి పిచ్చి డబ్బులు పెట్టుకుంటానే ఉరికి పిచ్చి పట్టాలు ఇవ్వాలని బాగా ఇచ్చి పట్టాలు మీకు ఇప్పిస్తా, ఇల్లు ఇచ్చిందా ఇల్లు ఇచ్చినా ఇల్లు ఇచ్చినానికి కార్యం ఇచ్చిన శాఖ కదా, ఎవడన్నా వచ్చాక చెప్పుది బెదిరిస్తే బెదిరిస్తే అరే వారి 6 నెలలే నీ ఎలక్షన్, 6 నెలల్లో బరిగలు బరిగలు పట్టుకొని సంతమని
falan yapar. Yaparlar da bunlar yaptı yayarlar dupardalar. Mükemmendir yapıydı yana kaptır vatkan pori vatkanı. Mari enge ettir uyga dupardalar bilare sallu. Bediriz duru. Gundar sırdı yas duru. Çile çile pilleni kodu duru. Tağlam anca balmitki tağlur rani tağlur vatı yas duru. Tağlur gavalla kodur gavalla. Tağlur gavalla kodur gavalla. Aypay repay da aypodur. Aypodur ha? Ellunu mi çatır ha? నీ కనీసం నమస్తే పెట్టురా అక్క బాగున్నావని అడుగుతాడా ఒక్కడు కూడా రాడాడు వస్తారు వాళ్ళు ఇంకా చూసుకుంటా పోతారు మేడం తీసుకొని అవునా దసం డాలర్ బుద్ధి చెప్పేటందుకు మీకు ఇంకొక వచ్చింది అక్క మీ ఎమ్మెల్యే రఘునందన లేను మీరు ఎప్పుడు నిలబడ్డ అక్క బాగున్నావా చెల్లే బాగున్నావా అని ప్రేమగా పోట్లాడిందా తప్ప డాక్టర్ల సంఘాలకు పైసలు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్లకు కోటర్లు ఇవ్వండి ఈ పని చేయలేదు దుబ్బాక ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే న్యాయం కోసం నిలబడ్డాడు దుబ్బాక ఎమ్మెల్యే దుబ్బాకలో ఉన్న పేదల కోసం నిలబడ్డాడు అక్క పడాలనా తిరిగిపోతా తిరిగిపడాలనా అవుతా మీరు ఎవరు పడమట పడతా తిరిగిపడాలనా అవుతా దుబ్బాక ఎమ్మెల్యే తిరిగితే మీరు ఊకుంటారా చెల్ల ఊకుంటారా జవాబు చెప్పాలనా అవుతా దుబ్బాక ప్రజల ఆత్మాభిమానం మీద దుబ్బాక ప్రజల గౌరవం మీద దెబ్బలు వచ్చినోడు ఎవడైనా అది హరీష్ అయినా కేటీఆర్ అయినా ముఖ్యమంత్రి అయినా జవాబు చెప్పాలా వద్దా చెప్పాలి చేతులు లేపురు చెప్పాలని చేతులు లేపాలి మీ ఇంటికి వచ్చి మీ ముఖ్య మీద చేయించుకోండి బలాయించాలా అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి ఈ పంచాయతీ రఘునందన్ పంచాయతీ కాదు నాకేం హరీష్ రాయ్ తోటి ఆస్తి పంచాయతీ లేదు ఉందా అంటే డబుల్ బెడ్రూమ్ పంచాయతీ ఉందా రఘునందన్ రావు ఏమైనా పంచాయతీ ఉందా ఏం గట్టి పంచాయతీ లేదు రఘునందన్ రావు పంచాయతీ అండి మా డబుల్ బెడ్రూమ్లకు నీళ్లు కావాలి మా డబుల్ బెడ్రూమ్లకి కరెంట్ కావాలి మా డబుల్ బెడ్రూమ్లకి కోపన్ కార్డ్ కావాలి కావాలా ఇవన్నీ కావాలంటే ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు మీ ఎమ్మెల్యే ఇస్తారు మీ ఎమ్మెల్యే ఇవి కావాలని కొట్లాడితే దుబ్బాకకు పైసలు ఎందుకు ఇవ్వని నిలబడితే కలబడితే నన్ను బూతులు తిడుతురు నేను అంటున్నా నన్ను తిడితే నేను పడతా మరి మా గరీబ్ వాళ్ళకి మాత్రం న్యాయం కావాలని అడుగుతున్నా చేయాలా వద్దా దుబ్బాక మీద ప్రేమ దుబ్బాక అనుకుంటుందా సిద్దిపేట అనుకుంటుందా అవును ఎవరికి ఉంటుంది ప్రేమ దుబ్బాక మీద ప్రేమ ఏమనుకున్నాలి దుబ్బాక వాళ్ళకే ఉంటుంది తోటపల్లి అనుకున్నది ఉంటుందా వారి పాలమంతా తోటపల్లికే ఉంటుంది సిద్దిపేట అంత కోమర్షియల్ మీదనే ఉంటుంది మన మీద ఉంటుందా ప్రేమ తుజాల్పూర్ వాళ్ళకు ఉంటుందా కామారెడ్డి వాళ్ళకు ఉంటుందా పక్కూరానికి మన మీద ప్రేమ ఉంటుందా ఈ గడ్డ మీద పుట్టినవాడిని రేపు నాకు ఏమైనా ఈ గడ్డ మీదనే పెడతారు నేను తుజాల్పూర్కో తోటపల్లికో వాడిని కాదక్క చివరి దాకా నిలబడతా ముఖ్యమంత్రి చెప్పిన జననీ జన్మభూమిచ్చో స్వర్గాదపి గరీయసి నీకు తెలవదు కేసీఆర్ దానికి అర్థం నాకు తెలుసు నా గడ్డ కోసం నా దుబ్బాక ప్రజల కోసం నా చివరి రక్తం కొట్టి దాక నిలబడతా కోటర్ సీసాల గదురుగా నిలబడతాం బీర్ సీసాల గదురుగా నిలబడతాం బిర్యానీ గదురుగా నిలబడతాం గూండాగర్తి చేసుకొని ఎదురుగా నిలబడతాం మా చెల్ల మీద ఈగ వాళ్తే రామ సముద్రం చెరువు కట్ట కింద బొందలవుతామని చెప్తాను దాడి చేసి కొట్టిరు బదులా తీసుకోవాలా పద్మశాలి సోదరులు ఆలోచించాలి ఇవాళ ప్రతి నవీననే ఓ పద్మశాలి బిడ్డ ఆఫీసుల ముసలి పనిచేస్తుంటే జయ్యం తప్పుకు వచ్చి కొట్టిరు ఇలా మా పద్మశాలి సోదరులు ఆలోచించాలి ఇలా మా ముదిరాజ్ సోదరులు ఆలోచించాలి మా గంగపుత్ర సోదరులు ఆలోచించాలి ఒక్క సీటీఏ 119 సీట్లలో ఒక్క సీటీఏ ఏం చేస్తారా చెయ్యరు అన్నాడు చేస్తారా చేయరా మా ముదిరాజ్ చేస్తారా చేయరా ఆ పెద్దమ్మ తల్లి పౌరుషం మా ముదిరాజ్ బిడ్డలకి ఉన్నదా లేదా 119 ఎమ్మెల్యేలలో ఒక్కటి ముదిరాజ్ వాళ్ళకి ఏం చేస్తారో చెయ్యరా అన్నాడు అన్నాడా లేదా అక్క చేయాలా ఉందా పోచమ్మ తల్లికి వెళ్ళి ఇడికి ఎంత దూరం ఉంటే ఈడికి వెళ్ళి పోచమ్మ తల్లికి కూడా అంతే దూరం అంతేగా 119 ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే ముదిరాజులకి అని కేసీఆర్ కి మనం తీయపాలా వద్దా ముదిరాజు బిడ్డలు ఆలోచించాలి బీసీ సోదరులు ఆలోచించాలి రేపు బీజేపీ కలిస్తే
ఒక బీసీ ముఖ్యమంత్రి వస్తాడు ఒక నేతన్నో ఓ గీతన్నో లేకపోతే ఒక ముదిరాజు ఒక మున్నూరు కాపు ఓ వడ్రంగో ఓ కంబరా కుమ్మరారా ముఖ్యమంత్రి అవుతారు అదే కేసీఆర్ గెలిస్తే కాదు గెలిస్తే ఎవరైతారు అయితే కేసీఆర్ లేకపోతే కొడుకు కేటీఆర్ లేకపోతే బిడ్డ కట్టుతారు అంతేగాని దళితుడు కాడు బీసీ గారు ఒక్కసారి దయచేసి ఆలోచించండి మన దుప్పాక గేలి రఘునందన్ గారు వేరే వాళ్ళు ఎమ్మెల్యే అయినారనుకో ఏం చెప్తారు హరీష్ రావు కారులో ఎంత సీట్లో కూర్చుంటారు ముందుగా దిగి హరీష్ రావు కారు డోర్ తీస్తారు ఈ బండి రోజు పనిచేసే వాళ్ళు ఈ పాలేరు పనిచేసే వాళ్ళు కావాలా దుప్పాక కోసం గిరి గీసి కొట్టాడేటోడు కావాలా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి మాకు ఏంటి అని అడగాలి మా దుబ్బాకి ఏంటి అని అడగాలి మా దుబ్బాకొక మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదు అని అడగాలి మా దుబ్బాకొక ఆర్డీ ఆఫీస్ ఎందుకు ఇయ్యలేదు కేసీఆర్ అని అడగాలి అడగాలా వద్దా అది అడగాలంటే మీ బిడ్డను మీకోసం కొట్టాడేటోని పేద ప్రజల గుండె చప్పుడు రఘునందన్ రావుని గెలిపిస్తారా పైసలు ఉండాలని గెలిపించి పాలేరులను తయారు చేసుకుందామా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి అక్క ఎవరు కావాలి పాలేరు కావాలా పనేరు కావాలా దుబ్బాకకు పని చేసేవాడు కావాలా మంది కర్ల డోర్ తీసేవాడు కావాలా ఎవరు కావాలి దుబ్బాక డెవలప్ కావాలా దుబ్బాకకు రింగ్ రోడ్ రావాలా దుబ్బాకకు లైబ్రరీ రావాలా దుబ్బాకకు ఆర్టీఓ ఆఫీస్ రావాలా ఇవన్నీ వీళ్ళు తెచ్చి అక్క పదేళ్ళ కావాలి ఎవరున్నారు అధికారంలో కొత్త వాళ్ళు కొచ్చోళ్ళు నడవచ్చిన వాళ్ళు నడవరాని చాలా మంది ఉన్నారు ఉన్నారా వాళ్ళతో అయితదా ఏమన్నా తెలుసా వాళ్ళకి ఊరు తెలియదు పేరు తెలియదు ఏ స్కీమ్ తెలియదు దేనికి ఏమవుతుందో తెలియదు పొద్దుగల తెస్తే పొద్దుకి నీదే ఊరు ఉండేనా అడుగుతారు గసంటలు కావాలా గసంటలు కావాలా రేపు పొరపాటున ఓటేజీ గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ గేటు బయట నిలిచబెడతారు ఊరికి ఇద్దరు బ్రోకర్లను పెట్టుకుంటారు ఊరికి ఇద్దరు దళారులను పెట్టుకుంటారు అందుకని నేను మీకు రెండు చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తా ఉన్నా ఇంకా చాలాసేపు మాట్లాడాలని ఉంది మనకి ఇచ్చిన టైం 1 గంట 2 గంటల వరకే ఇంకా 10 నిమిషాలే ఉంది కాబట్టి దయచేసి అక్క జనులు అందరూ కూడా ఆలోచించాలి రఘునందన్ కుస్తీ పట్టడానికి రాలేదు రఘునందన్ చదువుకున్న మా చెల్లెలకి టెట్ కోచింగ్ ఇప్పించి ఆడపిల్లలు హైదరాబాద్ పోతే కష్టమవుతుందని టెట్ కోచింగ్ ఇప్పించినాం కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షలకి కోచింగ్ ఇప్పించినాం 10,000 మందికి లైసెన్స్లు ఇప్పించింది రఘునందన్ రఘునందన్ 100 కంపెనీలని దుబ్బాకకు తీసుకొచ్చి ఓ చాపు మేళా పెట్టింది చెల్ల పెట్టినా పెట్టినా చాపు మేళా పెట్టినా పెట్టలేదా దగ్గర దగ్గర 1,500 మందికి కొలువులు ఇచ్చినాం మరి ఇచ్చిరా కారాలు చాపు మేళా పెట్టిరా లైసెన్స్లు ఇచ్చిరా నేను పెట్టిన కావాలి 4 రోజులు దుకాణం పెట్టిరు మేము కూడా లైసెన్స్లు ఇస్తాం 4 రోజులు కాగానే దుకాణం బంద్ చేసిరు ఎందుకంటే వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం లేదు ఒక్కడు కూడా పోలేదు కాబట్టి అందుకని ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టి ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించు రఘునందన్ గెలిచే కంటే ముందు దుబ్బాకల రోడ్లు ఎట్లుండే ఎట్లుండే ఎట్లా రోడ్లు మున్న కూడా కదా 100 ఫీట్ల ఎత్తు వచ్చేటట్టు ఉండే రోడ్లు ఇప్పుడు ఎట్లయినాయి రోడ్లు ఇప్పుడు ఎట్లయినాయి రోడ్లు మరి అయినాయా మేమే వేసినాం రోడ్లు ఎవరు వేసిరు మరి మీరు వేస్తే నాకంటే ముందుగా వేయాలో తక్క లింగన్ ఉండేనా లేకుండా ఉండేనా అప్పుడు 7 ఏళ్ళు ఎమ్మెల్యే ఎందుకు లింగన్న మీ పాటి కాదా లింగన్న పేరు కనీసం లింగన్న పేరు తెలిసిందా కేసీఆర్ తెలిసిందా అదొక ఉద్యమకారులు అక్క ఎవరు కావాలక్క ఎవరు కావాలి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళు కావాలి కొట్టాడేటోళ్ళు అద్దాలకి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళు సీట్లు కొనుక్కునేటోళ్ళు పైసలు ఇచ్చేటోళ్ళు కావాలి మన దానికి ఏం పార్టీ గరీబుల పార్టీ పేదోళ్ళ పార్టీ కరోనా వస్తే టీకాలు ఇచ్చే పార్టీ కరోనా వస్తే 6 కిలోల బియ్యం ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే పార్టీ పేదోళ్ళ కోసం పనిచేసే పార్టీ పూర్తి పార్టీ అయితే సూట్ కేసుల కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎట్లెత్తారక గలేదో రామ్ చరణ్ సినిమాలు ఎత్తారు ఆ గట్టులు ఉంటావా ఈ గట్టులు ఉంటావా అక్క మీరు ఏ గట్టులు ఉంటారు ఏ గట్టులు ఉంటారు ఏ గట్టున చెల్లెస్ అప్పుడు చెప్తున్నా ఏ గట్టులు పూజకేనా మన గట్టిగా చెప్పాలి కేటీఆర్ అనేది ఆయన అడిగిండు దౌలతాబాద్కి వచ్చి నోటికి వచ్చినట్టు తిట్టి మీ దుబ్బాకల్లో అసలు మనుషులే కాదు రఘునందన్ ఎట్లా గెలిపిస్తారో అన్నాడు మళ్ళీ గెలిపియాలా బుద్ధి చెప్పాలా కేటీఆర్ మా దుబ్బాక ఎమ్మెల్యే
పనిచేయలేని జీవితాలపై నీ సంగతి ఏదో కూడా నేను చెప్పాలా? ఇంకో పని చేయాలి మనం. సిరిసిల్ల చుట్టాలు వాళ్ళకు కూడా ఫోన్ చేయాలి. నీ పొట్టోడు వచ్చి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిండు దుబ్బాకోళ్ళతో. ఏం కాదు ఈసారి 1700 మెజార్టీ వచ్చింది. ఈసారి ఎంత రావాలే? 17,000కి తగ్గదు. ఎందుకంటే వాడు టీవీలో కూర్చొని ఎంత వచ్చింది ఎంత వచ్చింది అంటాడు. అరే పొట్టోడా, 2009లో వారి నీకు బుర్ర తప్పింది. నీకు వాడు గెలిచింది సిరిసిల్లలో మొట్టమొదటిసారి 171 కోట్లతో గెలిచింది. 171 కోట్లతో గెలిచినాడు. 1700తో గెలిచిన ఎక్కిరిగచ్చా వారి కంటే నాకు 10 రెట్లు ఎక్కువ వచ్చింది. తిప్పాలంటే నేను ఊరుకుంటా మాట చేయాలని మంచి వాళ్ళు ఫోన్ తీరాలని అంటూ అందుకని నేను బూతులు తిడతలేదు. ఎన్ని మాటలు తిట్టినాక వాడు నుచ్చా అన్నాడు. నాకు అనరాదా నుచ్చా అని? అరే పొట్టోడా అనరాదా? అనొచ్చు. అంటే నేను నాకు చదువు మా సార్లు చెప్పారు, మా అక్క చెల్లెలకి ఇంతమంది ఉన్నారు, నేను బూతులు తిట్టాలంటే తిట్టాలి. అక్క నాకు మా చెల్లెలను తిట్టుకుంటే సిరిసిల్ల వారి చెవులు వలిగిపోవాలి. మా డబ్బులు పెట్టుకుంటే మా అక్కలకు మైక్ పెడితే ఇక మామూలు ఉండేవి తిట్లు. సిరిసిల్లలో మళ్ళీ సిద్ధిపేట ఇంటి పెట్టి తెక్కపోవాలి. కానీ మేము తిట్టాం దుబ్బాకల్లో మంచి వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం. వారి నీళ్ళెక్క మాకు పైసలు లేకపోవచ్చు, నీళ్ళెక్క మెడలో 100 తులాలు లేకపోవచ్చు, 1000 కోట్లు ఆస్తులు లేకపోవచ్చు. కానీ మాకు ప్రేమ ఉన్నది. ఉంటే ఎంత రొట్టె తింటాం, ఇంత కారం పెట్టుకుని తింటాం. కానీ మాకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంది. మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం బరాబరి మీ కారు మీద దెబ్బ కొట్టడం చెప్పి తెలియజేయాలని మీ అందరినీ వేడుకుంటూ నేను చెప్పిన నా జాగ్రత్త వేరేడు ఇంకా తగ్గంటే మాట్లాడతాడు. పోలీస్ వాళ్ళు మనే మాట్లాడుకుంటాడు. కానీ నేను చట్టం తెలిసినవి ఓ వకీల్ సాబుని కాబట్టి అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడకుండా చేస్తాను. మా రైతులకు ఒక మాట చెప్పి ముగిస్తాను. బీజేపీ గెలిస్తే ఏదో 22 ఉన్నాయి, వాటి 2200 క్వింటాల్ ఉంది వడ్లు ధర. 4వ తారీఖు దాకా ఆగుంది. రిజల్ట్ వచ్చినాక వడ్లు క్వింటాల్ ధర 31 వందలు అవుతుంది. ఒక క్వింటాల్ మీద 900 రూపాయల వడ్ల ధర పెరుగుతుంది. ఒక క్వింటాల్కు 900 పెరుగుతుంది. 3 రోజులు అక్క 85 మార్కెట్లో ఓ 3 రోజులు అట్లే ఉంచుంది. 1000 రూపాయలు దాదాపు క్వింటల్ మీద పెరుగుతుంది. ఆపుకుందామా? 3 రోజులు ఆపుకుందామా? దయచేసి రైతన్న ఆలోచించాలి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తారు. అందుకని ఒక్కసారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ ఓట్ల పండుగ 30వ తారీఖు నాడు ఓట్ల పండుగ. మా చెల్లెని దావత్కి పిలిస్తే మంచిగా స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకొని పోతుంది. ఓట్ల పండుగ నాడు కూడా పొద్దుగా లేచి స్నానం చేసి నచ్చిన దేవునికి దండం పెట్టి తల నిండా పూలు పెట్టి పోలింగ్ స్టేషన్కి పోయి ఎన్నో సీరియల్ నెంబర్ మీద పువ్వు గుర్తుంటుంది అక్క. 3వ సీరియల్ నెంబర్ మీద గుద్దుతే సిరిసిల్లలో ఉన్న పొట్టాడు మానేడు దావడం ఏమంట 50 ఏళ్ళలో ఇంకోటి ఉన్నాడు కదా సిద్ధిపేటకి వెళ్ళి వస్తాడు కాడి. ఆ కాడిగా మళ్ళీ దుబ్బాకకి రావద్దు. మళ్ళీ దుబ్బాక అనే పేరు మన చెవులలో కింగిరాలు తిరగాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. పోయిందా సప్పుడు? లేదు. మా చెల్లెలు నోరిపోతే పోదు. అటు సిద్ధిపేట పోవాలి, సిరిసిల్ల పోవాలి. జర గట్టిగా చెప్తుంది కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. బాగా చెప్తా ఉన్నాడు. చెప్పాలా? చెప్పన్నారు. రాత్రి రామాయణం అంత ఉంటుంది. వెనుక అమీన్ సాబ్ కెమెరా పెట్టుకొని రెడీ ఉన్నాడు. రఘునందన్ అనేటువంటి 2 దిగలేదు అనుకో, వారి మీద కేసు పెడదామని చూస్తాడు. ఎప్పుడు దొరుకుతాడా రఘునందన్ అని చూస్తున్నాడు.
పప్పుయే చెప్తాడు మీ తమ్ముడు పోయిన ఎలక్షన్ లో ఎంత కోసం వచ్చిరు ఇప్పుడు జర భయం నుండి దూరం దూరంగా చెప్తూ రెండు పెన్షన్లు ఇస్తాను బీజేపీ రేపు అధికారంలోకి వస్తే ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాను వడ్ల ధర పెంచుతుంది చదువుకున్న చెల్లెళ్ళకి ల్యాప్టాప్లు ఫ్రీ ఇస్తుంది 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ ఎవరైనా దవాఖాన్లో పడితే 5 లక్షలు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటే ఇప్పుడు దాన్ని 10 లక్షలు పెంచుతుంది అన్నింటికంటే ముఖ్యంగా నూటికి 55% మంది ఉన్న బీసీని ముఖ్యమంత్రి చేస్తాం నూటికి 15% ఉన్న మాదిగ సోదరులకి మంత్రివర్గంలో సముచిత స్థానం ఇస్తాం మంద దృష్టి మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి మడమ తిప్పకుండా మెడలో వేసిన గండువ తిప్పకుండా మాదిగ వర్గీకరణ కోసం గౌరవనీయులు మంద కృష్ణ మాదిగ గారు చేసిన పోరాటాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఢిల్లీ నుంచి వచ్చి మంద కృష్ణకు మాట ఇచ్చిండు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మా మాదిగ సోదరులలో బీజేపీతో కలిసి నడవాలని మా ఎంఆర్మీఎస్ స్వాగత సోదరులకి ఎంఆర్మీఎస్ బంధువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తూ జాగ్రత్తగా 2 అయింది కాబట్టి జాగ్రత్తగా మనం అందరం కదిలి 30వ తారీఖున 3వ నెంబర్ గుర్తు మీద కమల గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.